ఎప్పుడు కూడా నీకే ప్రతిఫలాన్ని ఇవ్వదు. సిన్ విల్ నెవర్ గివ్ యూ ఎనీ గుడ్ థింగ్. పాపం చేసే ఆ చేదు కార్యాలన్నిటిలో గొప్ప కార్యం ఏంటంటే, పెద్దది ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే, నిన్ను దేవుని నుండి ఏం చేస్తుంది, వేరు చేసేస్తుంది. సిన్ ఆల్వేస్ సపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్. అసలు పాపం ద్వారా వచ్చింది ఏ మేలను మనం చెప్పగలం? ఏ మేలు లేదు. కీడు, పాడు, నాశనము, హత్య, అలాగే అక్రమములో పాలు పొందడం, తర్వాత శిక్ష, మరణము, శాపము, చివరిగా నరకం. కనుక పాపానికి మనం అందరం కూడా దూరంగా ఉండాలి. పాపం చేయడానికి భయపడాలి. అంత తెగించి పాపంలో పడితే తప్పకుండా నీకు కీడు పొంచి ఉందని నీకు జ్ఞానం ఉండాలి. ఈరోజు మనము వాక్యం నుండి అబ్షాలోము గురించి ధ్యానించబోతున్నాం. అబ్షాలోము ఆ పదానికి అర్థం, ఆ పేరుకు అర్థం ఏంటంటే ఫాదర్ ఆఫ్ పీస్, సమాధానానికి తండ్రి. పేరు బాగుంది కానీ తన జీవితంలో సమాధానం లేకుండేది కదా. పేరుకు తగినట్టుండాలి జీవితం. పేరు బాగానే ఉంది, ఫాదర్ ఆఫ్ పీస్, కానీ ఈ నెవర్ హ్యాడ్ పీస్ ఇన్ హిస్ లైఫ్. చాలా చూడడానికి చాలా అందగాడని వాక్యంలో ఉంది. చాలా ఒత్తుగా ఉన్న జుట్టు, తర్వాత చక్కని రూపవంతుడు, అందగాడు, ఒక మచ్చ కూడా తన శరీరంలో లేకుండాని వాక్యంలో చూస్తున్నాం. ఒకసారి చూడండి, మీకు అబ్షాలోము గురించి నేర్చుకోవాలంటే 2 సమూయేలు గ్రంథం 13 నుండి 19 అధ్యాయాలు అబ్షాలోము గురించి రాయబడి ఉంది. దావీదుకు మయాక అంటే ఈమె అన్యురాలు, భార్యల్లో ఒకటి, ఆమెకు జన్మించినాడు ఈ అబ్షాలోము. అంటే దావీదు కుమారుడే, అన్యురాలైన భార్య ద్వారా జన్మించినాడు. మయాక తల్లి పేరు. ఇతని గురించి 2 సమూయేలు గ్రంథం 13 నుండి 19 అధ్యాయాలు మీరు చదివితే అబ్షాలోము గురించి మీకు అర్థమవుతుంది. మీరు 2 సమూయేలు 14 అధ్యాయము 25, 26, 27 చూడండి. అబ్షాలోము ఎంత సౌందర్యవంతుడు, వాజ్ వెరీ హ్యాండ్సమ్. 2 సమూయేల్ 14 చాప్టర్ 25-27, ఇస్రాయిల్ అందరిలో అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒకడునో లేడు. అంటే ఈ వాజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ అమంగ్ ఆల్ ద ఇజ్రాయలైట్స్. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని అందు లేకపోయాయి. ఏ లోపం లేని వ్యక్తులను చూడడం చాలా కష్టమే కదా. ఏ లోపం లేకుండా ఎలాగుంటారు? కళ్ళు బాగుంటే, ముక్కు బాగుంటుంది, ముక్కు బాగుంటే ఇంకేదో బాగుంటుంది. కానీ ఈ వ్యక్తిని అబ్షాలోము బహు సౌందర్యం గలవాడు, ఇస్రాయిల్లోకి వెళ్ళిన సౌందర్యం గలవాడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతనికి లేకపోయాను, తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించచ్చు వచ్చాను. అంత వెంట్రుకలు, అది ఒత్తుగా ఉందన్నమాట జుట్టు. జుట్టు పెరగడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు కదా, కానీ ఇతనికి సహజంగానే జుట్టు పెరిగిపోతూనే ఉంటుందన్నమాట. చాలా పొడుగైన జుట్టు, ఒత్తుగా అంటే ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఏ క్రౌన్ ఫర్ హిమ్. అబ్షాలోముకు ఈ జుట్టే ఒక కిరీటంలాగా ఉండేదని కొందరు చరిత్రకాలం. ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఏ క్రౌన్ ఫర్ దిస్ పర్సన్. అంటే అది కత్తిరిస్తున్న కొలది ఆ జుట్టు ఏమవుతుంది? పెరుగుతుంది. సంసోనుకు కూడా శక్తి అంతా ఎక్కడుండింది? తల వెంట్రుకల్లోనే ఉంది. ఈ అబ్షాలోము మరి ఏటేటా ఈ వెంట్రుకలు కత్తిరించి వచ్చాను, కత్తిరించినప్పుడు ఎల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయను. మరి ప్రతిసారి కత్తిరిస్తుంటే ఇంత బరువుగా వెంట్రుకలు కత్తిరిస్తున్నా తిరిగి తిరిగి జుట్టు ఒత్తుగా ఆయనకు మరి మొలుస్తూ ఉంది. అంటే అంత సౌందర్యవంతుడు అన్నమాట. అబ్షాలోమునకు 3 కుమారులు, తామారు అని ఒక కుమార్తె పుట్టిన, ఆమె బహు సౌందర్యవతి, పిల్లలు కూడా అందగా. ఇంత అందమైన వాడు, బాహ్యంగా చాలా అందంగా ఉన్నాడు, కానీ హృదయంలో నీతి లేనివాడు, యథార్థత లేనివాడు. హీ డి నాట్ హ్యావ్ ఇంటెగ్రిటీ ఇన్ హిస్ హార్ట్. న్యాయము లేనివాడు. పైకి బాగుంటే సరిపోతుందా కదా. చాలామంది చూసినప్పుడు చాలా అందంగా ఉంటారు పైకి. పెళ్లి సంబంధాలు చూసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి.
పై పై చూపులు చాలా బాగుంది, ఎత్తుంది, బాగుంది, చాలా పర్సనాలిటీ, హ్యాండ్సమ్. వాడు హృదయంలో బహు మూర్ఖుడు, దుర్మార్గుడు, బాధపెట్టేవాడు ఉంటాడు. కానీ పై చూపులు చాలా మోసకరం. బైబిల్లో ఏముంది? అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. కానీ దేవుని యందు భయభక్తులు గల వారిని మనం, వారి మీద మన దృష్టి ఉండాలి. అబ్షాలోం చాలా సౌందర్యవంతుడు, ఈ వాజ్ వెరీ హ్యాండ్సమ్, బట్ ఈ వాజ్ నాట్ రైట్ అట్ హిస్ హార్ట్. ఇట్ ల్యాక్డ్ ఇంటెగ్రిటీ. తండ్రి దావీదు మహారాజు, దావీదు మహారాజు కుమారుడు, తప్పకుండా భవిష్యత్తులో ఏమవుతాడు? రాజు అవుతాడు. కానీ రాజరికం కొరకు ఎంత ప్రాకులాడినాడంటే తండ్రినే చంపడానికి వెనకాడలేదు. అంటే తండ్రిని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఓడించడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇస్రాయేళ్ళందరినీ వశం చేసుకున్నాడు, తండ్రికి ఎదురుగా తిరుగుబాటు చేస్తున్నాడు. అంటే హీ ల్యాక్డ్ డిసిప్లిన్ ఇన్ హిస్ లైఫ్. ఈ అబ్షాలోం జీవితంలో క్రమం లేదు, దేవుని భయం ఎందుకు లేదు అంటే తల్లి విశ్వాసరాలు కాదు, తల్లి ఎవరు? అన్యురాలు. తల్లి అన్యురాలు. విశ్వాసరాలు అయితే కొడుకు చెడిపోతుంటే వెనుకుండి చెప్తూ ఉంటుంది, ఇది నీకు తగదు, ఇది నీకు తగదు, ఇది నీకు కీడు తెస్తుంది, నీ ప్రవర్తన మార్చుకో అని ఒక విశ్వాసరాలని తల్లి అయితే చెప్తుంది. కానీ అన్యురాలకు దేవుని గురించిన జ్ఞానం ఎక్కడుంది? కాబట్టి హీ ల్యాక్డ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన తెలివి లేదు అబ్షాలోం. చూడ్డానికి బాగున్నాడు, అందగాడు, కానీ దైవ భయము లేనివాడు, తల్లిదండ్రులను సన్మానించని వాడు, తండ్రిని చంపడానికి ప్రయత్నించిన వాడు. ఈరోజు చాలామంది యవన బిడ్డలు ఇక్కడ ఉన్నారు, చాలామంది తల్లిదండ్రులను గౌరవించరు. నిన్ను కని పెంచిన తల్లిని, నిన్ను పోషించి పెద్ద చేసిన తండ్రిని ఎందుకు గౌరవించరు? పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? 10 ఆజ్ఞల్లో ఒకటి, నీ తల్లిని, నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి, లేకుంటే నువ్వు బాగుపడవు. యూ షుడ్ హ్యావ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ మదర్ హు హవ్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ యువర్ ఫ్యూచర్ కదా. అబ్షాలోం జీవితంలో దీవెన రాలేదు, ఎందుకంటే ఆయన ఈ పని చేయలేదు, తండ్రిని గౌరవించలేదు. హీ డిడ్ నాట్ రెస్పెక్ట్ హిస్ ఫాదర్ నార్ హిస్ లవ్ హిస్ ఫాదర్. మోర్ ఓవర్ హీ వాజ్ క్రేవింగ్ ఫర్ ద థ్రోన్, సింహాసనం ఆశిస్తున్నాడు, కానీ తండ్రిని గౌరవించడం లేదు, ప్రేమించడం లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఎఫేసీ పత్రిక 6 అధ్యాయంలో ఉంది, యవన బిడ్డలకు మంచి ఉపదేశం ఉన్నది, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి, అప్పుడు నీకు ఆయుస్సు ఉంటుంది, నువ్వు చేసే ప్రతి పనిలో దీవెన ఉంటుందని ఎఫెసి 6:3 వచనాలు. పిల్లలారా, ప్రభువు నందు మీ తల్లిదండ్రులను, తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. దిస్ ద ఓన్లీ ప్రామిస్ అమంగ్ ద 10 ప్రామిసెస్ విచ్ ఇస్ ప్యాక్డ్. దిస్ ద ఓన్లీ కమాండ్ అమంగ్ ద 10 కమాండ్స్. అంటే 10 ఆజ్ఞల్లో ఈ ఒక్క ఆజ్ఞకి వాగ్దానము మరి మిళితమై ఉన్నది. ఇట్స్ ప్యాక్డ్ విత్ ఎ ప్రామిస్. 2 వాగ్దానాలు ఉన్నాయి. నువ్వు చేయి పనులన్నీ కూడా దేవుడు దీవిస్తాడు, నీకు దీర్ఘాయస్సు ఉంటుంది. తల్లిని సన్మానించాలని, తండ్రిని గౌరవించాలని యవన బిడ్డలు నేర్చుకోవాలి తప్పకుండా. అబ్షాలోము హీ బికేమ్ ఓవర్ అంబీషియస్. ఏంటి అబ్షాలోము చేసిన పాపము అంటే ఓవర్ అంబీషియస్ అన్నమాట. అంటే ఎక్కువగా పొందుకోవాలనే ఒక దాహం, అది అధికార దాహమా లేక ఆ యొక్క సింహాసనంకు వారసుడు కావాలనే ప్రయత్నాలు, అతన్ని తండ్రిని పడద్రోసి అతను సింహాసనం ఎక్కాలని జనాలందరినీ తన వశంలో చేసుకొని చెడు ఆలోచనలు, అహితోపేలు ఆలోచనలకు చెవియొగ్గి అంటే ఆలోచనలు కొందరిస్తారు. యవన బిడ్డలు అన్ని ఆలోచనలకు వినొద్దు. డోంట్ లిజన్ టు ఎవ్రీ కౌన్సిల్. నీకు జ్ఞానం ఉండాలి, ఏది నీవు తీసుకోవాలి, ఏది నీవు విసర్జించాలి. అబ్షాలోము ఇతరులు తన స్నేహితులు ఇచ్చిన ఆలోచనలన్నీ తీసుకున్నాడు, అది కూడా ఆయన నాశనానికి దారి తీసింది. మరి అహంకారము గర్వము హృదయంలో ఉన్నది, పెద్దలను లెక్క చేయలేదు. యూ హవ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ ఆల్సో. నీకంటే వయసులో పెద్దగా ఉన్నవారు తప్పకుండా నీవు గౌరవించాలి. పాత నిబంధనలో ఉంది, పెద్దలు తల నెరిసిన వాడిని చూసినప్పుడు నువ్వేం చేయాలంట? లేవాలంట, గెట్ అప్ ఫ్రమ్ యువర్ సీట్. కొందరు యవనసలు అట్టాగే కూర్చొని ఉంటారు. ఇదేది కూడా ఆశీర్వాదాలు జీవితంలోకి రానియకుండా చేస్తుందని మనం గమనించాలి. అబ్షాలోముకు అదే సంభవించింది. హీ క్రేవ్డ్ ఫర్ పవర్, హీ క్రేవ్డ్ ఫర్ ద థ్రోన్, హీ ఇగ్నోర్డ్ ఆల్ ద హ్యూమన్ వాల్యూస్. మరి అబ్షాలోము దేవుని కూడా గౌరవించలేదు. పోనీ తండ్రిని గౌరవించలేదు అంటే దేవుని భయం ఉంటే, దేవుని భయం ఉంటే తప్పకుండా తండ్రిని గౌరవిస్తారు. అటు దేవుని మీద గౌరవం లేదు, ఇటు తండ్రి మీద గౌరవం లేదు. అలాగూ
అబ్షాలోము చెడిపోయినట్టు మనకు అర్థమవుతుంది. దావీదు ఏడుస్తూ ఉన్నాడు. మీరు అతను చనిపోయి ఎడా చనిపోయినాడు ఈ అబ్షాలోము అని అంటే వాక్యంలో మీరు 2 సమూయేలు గ్రంథం చావు ఎలా వచ్చింది చూడండి. 2 సమూయేలు 18:19 2 సమూయేలు 18:9 అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశంలో భూమికి మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయి ఇదేం చావు. ఆయన దేనియందు చాలా అతిశయించినాడు, తన అందం అందు అతిశయించినాడు, తన రెంటుకలు అందు అతిశయించినాడు, తన చావుకు కూడా అదే కారణమైందని నాకు అనిపించింది. అంటే ఒక చెడు కార్యానికి కొరకు వెళ్తున్నాడు, తండ్రిని గౌరవించడం ప్రేమించడం బదులుగా చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ దేవుని యొద్ద నుండి శిక్ష అతని మీదకి దిగింది. అతను కంచెర గాడిద మీద ఎక్కి పోతున్నాడు, దావీదు సేవకులను ఎదుర్కొంటున్నాడు. కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం, అంటే ఆ మస్తకి వృక్షంకి ఇలా చెట్ల నుండి ఇట్లా వేర్లు ఇలా పారి ఉన్నదేమో, మరి ఇతను వెంట్రుకలకు అది ఒక చెట్టు వేరు తట్టుకొని చిక్కుకున్నాడు, చిక్కుకొని వ్రేలాడుతున్నాడు. వెంట్రుకలన్నీ ఆ యొక్క మరి చెట్టు నుండి వచ్చే ఆ వ్రేళ్ళలో చిక్కుకుంది, కదలలేకపోతున్నాడు, వ్రేలాడుతున్నాడు, ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతున్నాడు. కంచెర గాడిద ఏమైంది, కింద నుండి వెళ్ళిపోయిందట. అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎలాగుంటుంది కదా, చెట్టు మీద మనిషి వ్రేలాడుతున్నాడు, ఆయన మీద ప్రయాణం చేసి వచ్చినాడు, ఆ కంచెర గాడిద కింద నుండి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎవరి గతి లేరు, చెట్టు మీద వ్రేలాడుతున్నాడు, ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతూ ఉన్నాడు. గొప్ప వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయింది. కొని వ్రేలాడుతున్నాడు, అది మరి ప్రాణము పోతున్న ఆ సమయంలో అతన్ని రక్షించడానికి ఎవరూ లేరు. దెర్ ఇస్ నో వన్ టు ప్రొటెక్ట్ హిమ్. చూడండి, ఒక కీడు తలంచి ఇస్రాయిలందరినీ పోగు చేసుకొని వారికి రాజుగా ఉండాలనే ప్రయత్నాలు దేవుడు ఎలా విఫలం చేసినాడు అంటే మనకు మనం అనుకున్నవన్నీ అది జరుగుతుందా? దేవుని చిత్త ప్రకారము నీ ఆలోచనలు కావుంటే తప్పకుండా ఆ ఆలోచనలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు, చెడగొట్టేస్తాడు. అందుకే నువ్వు చేసే ప్రతి పని, నువ్వు ఆలోచించే ప్రతి ఆ కార్యము అది దేవుని యొక్క చిత్త ప్రకారము ఉండాలి. చూడండి, ఈజ్ నౌ హ్యాంగింగ్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్ అట. అప్పుడు ఏమైంది, 14వ వచనం మీరు చూడండి, యోవాబు వాజ్ ద మిలిటరీ లీడర్. యోవాబు అబ్షాలోము తండ్రి దగ్గరని, అబ్షాలోము తండ్రిని నుండి పారిపోతాడు, 3 సంవత్సరాలు తల్లి ఇంటికి పారిపోతాడు. మరి దావీదు అంటాడు, నా కుమారుని నేను చూడాలన్నప్పుడు ఈ యోవాబే ఈ అబ్షాలోము తీసుకొని తండ్రి దగ్గరికి తీసుకొని వస్తాడు. అటువంటి యోవాబే ఎంత మారిపోయినాడు, 14వ వచనం చూసినప్పుడు, యోవాబు నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందినా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షం వేలాడుచు ఇంకనూ ప్రాణంతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి ఆయుధములను మోయివారు 10 మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపి చచ్చిపోయినాడు. ఎవరిని ఎక్కువగా నమ్ముకున్నాడో వాళ్ళే చంపేసినాడు. చూడండి, ఎలాగూ తన జీవితం అంతమై ఒక మహారాజు కడుపులో పుట్టి అతని అంతం కూడా ఎంత గంభీరంగా ఉండాలి. రాజు యువరాజు మరణిస్తే ఎన్నెన్ని మరి గౌరవాలు పొందుకోవాలి మరణ సమయంలో కూడా, జీవించే సమయంలో కూడా. కానీ అతని ఏ విధంగా పాతిపెట్టినారో చూడండి, 17వ వచనం, జనులు అబ్షాలోము యొక్క కళేభరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తర్వాత ఇస్రాయిలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. గుంత దొవ్వి ఆ శవ కళేభరాన్ని దాంట్లో వేసి రాళ్ళన్నీ కుప్పగా పోసి, అంటే ఒక గతిలేని చావుగా అతని అంతము ఉండిందని మనకు అర్థమవుతుంది. ఈరోజు మరి మనము అబ్షాలోము జీవితంలో పాపం యొక్క ఫలాన్ని మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఏడుస్తూ ఉన్నాడు, దావీదు
అబ్షాలోమా నా కుమారుడా అబ్షాలోమా, ఎందుకంటే అబ్షాలోము దావీదును చంపడానికి వస్తున్నా కానీ కన్న తండ్రి కదా, అబ్షాలోమును మీరు ముట్టకూడదు, ఎవరు అబ్షాలోమును చంపొద్దని అంటున్నాడు. 33వ వచనం చూడండి, 2 Samuel 18:33, అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా ఉన్న గది ఎక్కిపోయి ఏడ్చుచు, అంటే మరణ వార్త, అబ్షాలోము యొక్క మరణ వార్త విన్నప్పుడు దావీదు ఎంతగా బాధపడుతున్నాడు. రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినలే ఎంత బాగుండు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని ఏడుస్తూ ఉన్నాడు. చూడండి దావీదు, అబ్షాలోము గురించి మనం ధ్యానించినాం కానీ ఇన్నెన్ని దుఃఖాలు దావీదు తన జీవితంలో ఎదుర్కొన్నాడు అని మనకు అర్థమవుతుంది. తండ్రి చేసిన పాపం పిల్లలు అనుభవిస్తున్నారు. అమ్నోను పాపం చేసి మరణమైనాడు. తామారు ఒక కుమార్తె మానభంగాన్ని, సొంత సహోదరుడే మానభంగం చేసినాడు. తర్వాత చూసినప్పుడు అబ్షాలోము చనిపోవడం చూస్తూ ఉన్నాం. మరి అబ్షాలోము చేసిన ఒక పాపము వాక్యములో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, 2 Samuel 16:22 చూడండి. దావీదు యొక్క ఉపపత్నులతో ఆయన కూడుతున్నాడు, అంటే హీస్ హ్యావింగ్ అటాచ్మెంట్ విత్ హిస్ ఓన్ ఫాదర్స్ వైఫ్స్ అనమాట. అంటే అంత పాపానికి దిగజారినాడు అబ్షాలోము. 2 Samuel 16:22, కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమున గుడారం వేయగా ఇశ్రాయేళ్ళకి అందరికి తెలియనట్టుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడా. అంటే ఇవన్నీ దావీదు విన్నప్పుడు ఎంత బాధపడినాడో, కానీ ఇవన్నీ ముందే నాతాను ప్రవక్త ప్రవచించినట్లు. ఎందుకంటే ఊరియా చంపి దావీదు వ్యభిచారం చేసినాడు, హత్య కూడా చేసినాడు. మనం ధ్యానించినాం కదా, సిన్ నెవర్ కమ్స్ సింగిల్, పాపం ఎప్పుడు కూడా ఒంటరిగా రాదట. ఒక పాపం వెంబడి మరి ఒక పాపం. చూడండి, ఒక స్త్రీని మోహించినాడు, వ్యభిచరించినాడు, ఆ వ్యభిచారాన్ని కప్పుకోవడానికి ఆ స్త్రీ యొక్క భర్తను ఏం చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, సిన్ నెవర్ కమ్స్ అలోన్, ఇట్ కమ్స్ 1 by 1, ఇట్ ఫాలోస్, వన్ ఫాలోస్ ది అదర్. కాబట్టి ఇక్కడ 2 Samuel 12 నాథాను ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా తన కుమారుల జీవితంలో జరగడం మనం చూస్తున్నాం. 2 Samuel 12:9, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేస్తేవేమి, హిత్తియుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు, అమ్మోనీయుల చేత నీవు అతని చంపేసివి కదా, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తియుడకు ఊరియా భార్యను నీకు భార్య అగునట్టు తీసుకున్నందున నేంటి వారికి సదాకాలము యుద్ధము కలుగు. అంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తే నెమ్మది ఉండదు అని అర్థం. వెన్ యు డిజోబే ద లాస్ ఆఫ్ గాడ్ యు విల్ నెవర్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ ఫ్యామిలీ. కనుక చూడండి, సదాకాలము దావీదు గృహంలో ఏమున్నది, యుద్ధం. ఎప్పుడు యుద్ధాలే, హత్యలే, వ్యభిచారమే. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉంది, తండ్రుల దోషము 4 తరాల వరకు పిల్లల మీద వస్తుందని. నేను ఈ వాక్యం ధ్యానిస్తుంటే, దేవా ఎవరో పితరులు చేసిన పాపం అమాయకులైన పిల్లలు ఎందుకు అనుభవించాలని ప్రభువుని ఇలా ప్రార్థన చేస్తుంటే నాకు వెంటనే పరిశుద్ధాత్ముడు గుర్తు చేసినాడు, క్రొత్త నిబంధనలో అయితే యేసు ప్రభు సిలువలో వ్రేలాడి మన కోసం ఆయన శాపముగా మారిపోయి మన పితరులు చేసిన దోషమంతా కూడా భరించి యేసు నామంలో మనం ప్రార్థన చేసి ఆ శాపములన్నిటి నుండి ఏమవుతున్నాము, విడుదల పొందుతున్నాము. చప్పట్లు కొట్టి దేవస్థితం, హల్లెలూయా. దావీదు చేసిన పాపము తన పిల్లలు అనుభవిస్తున్నారు. సదాకాలము తన గృహంలో యుద్ధాలున్నాయి. తర్వాత మీరు చూడండి 10వ వచనం, 2 Samuel 12:10, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తియుడకు ఊరియా భార్యని నీకు భార్య అగినట్లు తీసుకున్నందున ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలిగం, నా మాట ఆలకించము, యెహోవా నాకు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముని నేను నీకు అపాయము పుట్టింతు. ప్రవక్త కదా ప్రవచించినాడు, నీ ఇంటి వారే నీకు శత్రువులు అయిపోతారు, నీ కడుపున పుట్టిన కుమారుడే నీకు విరోధంగా మారిపోయినాడు కదా, నీ ఇంటి ద్వారా ఇంటి వారి ద్వారానే నీకు అపాయం ఉన్నదని
నాథాను ప్రవక్త ప్రవచించిన మాట అబ్షాలోము ద్వారా జరగడం మనం చూస్తున్నాము. తర్వాత నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరోవానికి అప్పగించను, అది కూడా ముందే ప్రవచించిన నాథాను. ఆయన ఒక ఉపపత్నులను అబ్షాలోము పోయి కూడినట్టు మన వాక్యంలో ఇంతకుముందు చూసినాం. అంటే ఇవన్నీ చూచి ఈ భయంకరమైన వార్తలు విని దావీదు ఎంతగా నలిగిపోయినాడు. నాకు అనిపిస్తుంది ఈ బాధలలోనే దావీదు అంటే అతని పాపం ఒప్పుకొని వదిలిపెట్టినాడు, క్షమాపణ పొందినాడు, ఈ శ్రమల్లోనే దేవునికి చాలా దగ్గరైపోయినాడేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని హృదయానుసారుడుగా మారిపోయినాడు. దేవునికి స్తోత్రం. బాధ కలిగినప్పుడల్లా దేవుని మొరపెట్టడం, కీర్తనల గ్రంథం అదే కదా, దావీదు రాసిన కీర్తనలు 70కి పైగా ఉంది, శ్రమలో అతను రచించిన కీర్తనలే. మరెంత శ్రమ పొందుతున్నాడు తన సొంత వారి ద్వారా. 12వ వచనం చూడండి, పగటియందు వాడు వారితో శయనించు, నీవి కార్యము రహస్యంగా చేసేవి కానీ ఇస్రాయిలందరూ చూస్తుండగా పగటియందు నేను చెప్పిన దాన్ని చేయించు. అంటే రహస్యంగా పాపాలు చేయడానికి మనం భయపడాలి. నలుగురు చూసినప్పుడు చాలా బాగున్నాం, కానీ రహస్యమందు చేసే ప్రతి కార్యం కూడా దేవుడు వెలుగులోకి తీసుకొని రాగలడు. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు కదా. అంటే నువ్వు అనుకుంటున్నావు ఏ పాపం చేసినా చెల్లిపోతుంది, అది ఎవరికి కనబడలేదు కదా, గుళ్ళం పెట్టుకునే పాపం చేస్తున్నా ఎవరు చూసినానని నువ్వు అనుకుంటావు, కానీ అగ్ని జ్వాలల వంటి దేవుని నేత్రములకు అది మరుగై ఉండనేరదు. చూడండి, రహస్యంగా చేసినాడు పాపం, పరస్యంగా బాధను పొందుతున్నాడు, అవమానం పొందుతున్నాడు, కలవరపడుతున్నాడు దావీదు. మరి ఇక్కడ చూసినప్పుడు 13వ వచనం, నేను పాపము చేసినని దావీదు నాథానుతో అనగా, ఒప్పుకుంటున్నాడు నాథాను దగ్గర, అవును నేను పాపం చేసిన, నేను పాపిని అయ్యా, నీవు చాముకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. ఓకే, యువర్ సిన్ ఇస్ ఫర్గివెన్. దేవుడు నీ పాపాన్ని నేను ఒప్పుకున్నావు కదా, దాన్ని వదిలిపెట్టినావు కదా, నీ పాపాన్ని పరిహరించినాడు. అయితే ఇది బాగా గమనించండి, 14వ వచనం, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగజేసి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. అది కూడా అనుభవించినాడు దావీదు. బెత్షెబ ద్వారా జన్మించిన బిడ్డ ఏమైపోయినాడు, చనిపోయినాడు. Galatians 3:13-14, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అపో లేకుంటే మనం ఏమైపోయాం, ఆయన మనకు పొందవలసిన శాపాలన్నీ కూడా తానే భరించి మనల్ని ఆయన ప్రతి శాపము నుండి ఏం చేసినాడు, విమోచించినాడు. పాపంతో ఎప్పుడు కూడా మనం చెలగాటము చేయకూడదు. సో నిప్పుతో ఆడితే ఏమవుతుందండి, అది నిన్ను గాలి చేస్తుంది. అబ్షాలోము పతనమైపోయినాడు. చూడండి ఎలాంటి చావు, అసాధారణమైన చావు. మస్తకి వృక్షానికి తన వెంట్రుకలు చిక్కుకొని ఆకాశాన్ని భూమి మధ్యలో ఏం చేస్తున్నాడట, వేలాడుతున్నాడట. కంచరగాడిద కింద నుండి వెళ్ళిపోయింది. యోవాబు వచ్చి వింటి బాణములతో చంపేస్తున్నాడు, చెట్టు మీద వేలాడుతూ చాస్తున్నాడు. ఈ పాపం నా హృదయంలో ఎలా పోతుందని నువ్వు అనుకుంటున్నావు, అని యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి నిన్ను నన్ను విడిపిస్తుంది. దేవుని స్తోత్రం. పాపం నాలో లేదు అంటే నువ్వు అబద్ధికుడం అయిపోతావు. వాక్యంలోనే ఉంది, తప్పకుండా ఏదో పాపం ఉన్నది, అది తొలగించుకోవాలి. ఎందుకంటే పాపం నీకు ఎప్పుడు కూడా దీవెననీయదు, దేవునికి దూరంగా చేస్తుంది, నరకంలోకి నిన్ను ఎట్టేస్తుంది, నీ కుటుంబంలో శాపం వస్తుంది, కీడొస్తుంది, నానా రోగాలు వస్తున్నాయి. కాబట్టి దేవుని భయమే మనకు ఐశ్వర్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అసలు దేవుని గురించిన జ్ఞానం ఏంటంటే, నువ్వు దేవునికి భయపడి పాపము చేయకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడుగుదాం. దేవా, పవిత్రమైన హృదయం మాకు దయచే. అబ్షాలోము గర్వించినాడు, అందగాడని అహంకరించినాడు. ఎంతగా అహంకరించినాడు, కన్న తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడు, కన్న తండ్రి యొక్క సింహాసనాన్ని కోరుతున్నాడు. అనుకోలేదు, తగ్గింపు లేదు, తగిన కాలమందు దేవుడే హెచ్చిస్తాడనే విశ్వాసం లేదు. తండ్రినే చంపడానికి తెగిస్తున్నాడు, కానీ చంపబోయి చనిపోయినాడు. ప్రభువా, తల్లిదండ్రులను కూడా గౌరవించాలి. అబ్షాలోము
తండ్రిని గౌరవించలేదు. ఆయుస్సు నడి ఆయుస్సులోనే అంతమైపోయినాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. నీకు దీర్ఘాయుస్సు దేవుడిస్తాడు, చేతి పనులను ఆశీర్వదిస్తాడు. జాగ్రత్త, నీ పాపము నిన్ను పట్టుకుంటుందనే శీర్షికల 9వ ప్రసంగం ఈరోజు అబ్షాలోం గురించి విన్నాం. సమాధానమునకు తండ్రి అని పేరుకు అర్థం కానీ జీవితంలో నెమ్మది పొందలేదు. ఎందుకంటే దేవుని గౌరవించలేదు. హీ డిడ్ నాట్ రెస్పెక్ట్ గాడ్, హీ డిడ్ నాట్ రెస్పెక్ట్ హిస్ ఫాదర్. ఎంత కీడు జరిగిపోయింది. కాబట్టి దేవా, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరించినావు. నీ మార్గంలో మేము నడుచుకోవడానికి కృప దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా సరిచేయమని, నీ పరిశుద్ధ మార్గంలో నడుచుకోవడానికి కృప చూపమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.